ఆ ఇల్లీగల్ కస్టడీలో నన్ను నా భర్తని కూడా కొట్టారని మ్యాన్ హ్యాండిల్ చేశారని దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎగ్జామినేషన్ పంపి తర్వాత రిమాండ్ చేశారు వాళ్ళిద్దరూ కూడా భార్యా భర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేదించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు ఈ రోజు మేమందరం మేయర్ గారు నేను అప్పిరెడ్డి గారు అలాగే పేర్ని నాని గారు ఇంకా తైతర మిత్రులందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు 20 నిమిషాల ముందు 5 నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకువెళ్ళారు పిటి వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు శ్రీకాకుళం తీసుకెళ్లారో రాజమండ్రి తీసుకెళ్లారో చిత్తూరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు అక్కడ కూడా ఈయో కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం ఒక మహిళని నేను మనవి చేస్తున్నా ఒక మహిళ ఆమె తప్పు చేసిందా రైట్ చేసిందా ఆమె ఏ పోస్టులు పెట్టింది ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీసు యంత్రాంగం కాదు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి పోలీసు యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని పరిశీలించి విచారణ చేసి దానిలో సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయని వారు భావిస్తే ఇన్వెస్టిగేషన్లో తేలితే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంతే దట్స్ ఆల్ విత్ ఇన్ 24 అవర్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఈ చిలకలూరుపేట సుధారాణి దంపతుల విషయంలో 24 అవర్స్లో కాదు నాలుగు రోజుల పాటు వారి దగ్గర పెట్టుకొని అది కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ని మేము హైకోర్టులో వేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో రాత్రి 12 గంటలకి 1 గంటకి ప్రొడ్యూస్ చేశారు విన్నారా పబ్లిక్ కోర్టులో కాదు రాత్రి 12 1 గంటలకి ప్రొడ్యూస్ చేశారు అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసుకున్నారు చిత్రం జరుగుతూ ఉన్నది ఇవాళ రాష్ట్రంలో ఈ ఒక కేసే కాదు ఇవాళ చాలామందిని మేము రామకృష్ణారెడ్డిని వెంకటరామరెడ్డిని అశోక్ రెడ్డిని మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మేము వారితో మాట్లాడామని మేమందరం బృందంగా వెళ్ళి ఇక్కడ ఇంకో కేసు కూడా చెప్తున్నా నిన్ననే పేపర్లు నిన్ననే వర్రా రవీంద్రారెడ్డి ఈజ్ ఆల్సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆయన ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు తెలుసా రాత్రి 12 ఇంటికి 11 ఇంటికి ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు రాత్రి పూట ఒకటే ఇల్లీగల్ కస్టడీ చేశారు కాబట్టి వారిని కొట్టారు కాబట్టి ఈ కొట్టిన విషయాన్ని పబ్లిక్ కోర్టులు అంటే పగలు జరిగేటటువంటి కోర్టులోకి వెళ్ళి ఆ కోర్టులో ఉంటే వాడికి ధైర్యం వస్తుంది ముద్దాయికి అప్పుడు దాకా పోలీస్ కస్టడీలో ఉంటాడు కదా భయంతో ఉంటాడు చుట్టూరా పోలీసులు ఎవరు ఉండరు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత అమ్మ ధైర్యం వచ్చిందిరా నేను ఇక వాస్తవం చెప్పొచ్చు అని వాస్తవం చెబుతారనే భయంతో రాత్రిపూట 12 గంటలు ఇంటికి వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎవరు ఉండరు కదా పోలీసులే ఉంటారు మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు ఎవరు పబ్లిక్ ఉంటారు కదా పబ్లిక్ కోర్టు కాదు కాబట్టి అందువల్ల అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకుని మేమేం చేస్తున్నామంటే ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ గారు ఇంటికి కాడ ప్రొడ్యూస్ చేస్తున్నారో మా అడ్వకేట్లు అందరూ వెళ్ళి మ్యాజిస్ట్రేట్ గారికి కూర్చుంటున్నారు రాత్రి జరిగింది అది వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని నాకు చాలా చిత్రం అనిపించింది వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను కూడా న్యాయవాద వృత్తిలో కొన్నాళ్ళు పనిచేశా నేను ఎక్కడా చూడలా చూడండి దీనిలో ముసుగు వేసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ ముగ్గురులో వర్రా రవీంద్రారెడ్డి ఒక ఆయన సుబ్బారెడ్డి ఒక ఆయన ఇంకొక అతని పేరేదో ఉంది ఏంది నాకు అర్థం కాల పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి నేను ప్రశ్నిస్తున్న పోలీస్ వ్యవస్థని
ఆ డీజీపీ గారు అన్నమాట డీజీ గారు ఐజీ ఐజీ పేరేంటి కోయా ప్రవీణ్ గారు ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది వాళ్ళు ఎవరు వాళ్ళు ముద్దాయిలు అక్యూజ్డ్ అక్యూజ్డ్ అంటే ఏంటి నేరారోపణ చేయబడిన వాడు మాత్రమే నేరం రుజువైనటువంటి కన్విక్ట్ కాదు నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్లి సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్విక్ట్ చేస్తారు అప్పుడు కన్విక్షన్ ఈ వర రవీంద్రారెడ్డి తో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ మన చిలకూరుపేట కేసు లాగానే వర రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు మొత్తం టోటల్ గా నన్ను ఇల్లీగల్ గా కస్టడీలోకి తీసుకున్నారు నన్ను 5వ తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు నేను వెళ్ళిపోయాను మళ్ళా 6వ తారీఖునో 7వ తారీఖునో ఏం చెప్పాడో ఇంకా దాని స్టేట్మెంట్ రాలేదు మళ్ళా ఆ రాత్రి లేపుకొచ్చాడు 4 రోజుల నుంచి తిప్పుతున్నారు కొడుతున్నారు విచ్చలవిడిగా కొట్టారు మళ్ళా తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు పొగల ఏబిఎస్ కార్పస్ చేశాం కదా సుప్రీం హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ పెండింగ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు చిలకలూరిపేటలో ఉన్నటువంటి ముద్దాయిలుగా చెప్పబడుతున్న సుధారాణి దంపతుల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో రాత్రి 12 గంటలకి మళ్ళా వీళ్ళు రాత్రి 11:30కి ప్రొడ్యూస్ చేశారు అరెస్ట్ మాత్రం అంతకుముందు రాత్రి 11:30కి చూపించారు కన్వీనియంట్గా 24 అవర్స్లో పెట్టాలి కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే లాజిక్ ఆలోచించండి పెద్దలు న్యాయ నిపుణులు న్యాయవాదులు న్యాయమూర్తులు ఆలోచించబడి మనం చేస్తున్నాం పబ్లిక్ కోర్టులో కాకోకుండా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిని హెరాస్ చేసి కొట్టి తిట్టి బెదిరించి వారి పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు అతను చెప్పాడు క్లియర్గా వర్ర రవీంద్ర అనే అతను అవినాష్ పేరు చెప్పు మరి ఇంకెవరిదో ఇంకొక ఆయన పేరు చెప్పు అని బెదిరించారా భార్గవ పేరు చెప్పు అని బెదిరించారంట బెదిరిస్తే బెదిరించకపోయినా బెదిరించినా ఆ రాసుకుని సంతకం పెట్టమంటున్నారు ఏమిటి అన్యాయం ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దేశమేనా పోలీసులు విధంగా వ్యవహరించవచ్చా నాకు ఇంకోటి ఆశ్చర్యం వేసిందంటే నేను మనం చూసినప్పుడు నిన్నే చూసా కోయా ప్రవీణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటాను ఆయన అంటాడు చిత్రంగా ఇదే అరబ్ దేశాల్లో అయితే ఇదే అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డు మీద గుంజకు కట్టేసి రాళ్ళు వేసి చంపేస్తారంట రవీంద్రారెడ్డి చేసిన నేరానికి శిక్ష కూడా చెబుతున్నాడు ఎక్కడ శిక్ష అది అరబ్ దేశాల్లో శిక్ష అంట మరి ఏమైనా అరబ్ ట్రైనింగ్కి వెళ్ళాడేమో నాకు తెలియదు ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఇతను నేరం చేశాడో లేదో ఇంకా రుజువు కాలా నేరం చేశాడని మీరు చెబుతున్నారు పోలీసులు శిక్ష కూడా మీరే చెబుతున్నారు వాట్ ఈస్ దిస్ ఇది మెంటల్ హెరాస్మెంట్ కాదా ముసుగులేయటం అరబ్ దేశాల్లో అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపుతారు అసలు వీళ్ళు కర్మాగారం ఈ మధ్యన కర్మాగారం అనే పేరు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది జరిగినట్టున్నాడు లేదా చంద్రబాబు నాయుడు చెప్పన్నాడు కర్మాగారం ఫ్యాక్టరీగా తయారవుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే పోలీసు వ్యవస్థను ఏమనాలి ఆ ప్రవీణ్ గారు ఆ ప్రవీణ్ గారు ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారట ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బదలాయించేసింది ట్రాన్స్ఫర్ చేసేసింది ఎందుకో తెలుసా తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడికి పంపించేశారు ఆ ఫిర్యాదులు ఏం చెప్పారు తెలుసా ఈయన డబ్బులు పొందుతానని చెప్పారు అంతగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి తెలుగుదేశంకి అంత అనుకూలంగా ఉండే మనిషి కాకి బట్టలు వేసుకున్నాడు కానీ లోపల బన్నీలు గిన్నెలు అన్ని పచ్చ చేసుకున్నట్టున్నాడు ఆయన మహానుభావుడు తెలియకడుగుతా ఏం మాటలు మాట్లాడుతున్నాడు మీ డ్యూటీ మీరు చేయండి నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్ ఒకటే మనవి చేస్తున్నా చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు ఇతను ఇంత పెద్ద నేరం చేశాడు ఇంత పెద్ద నేరం చేశాడు లేదు నువ్వు కాదు నిరూపించాల్సింది యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దట్స్ ఆల్ నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు ఇది ధర్మం కాదు ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు